वेलकम टू नागवेणी किचन चेसुकोबोये रेसीपी पाव भाजी चेसुकोबोतुन्नामंडि अच्छं बयट षापुल्लो एला उंटुंदो अलाने उंटुंदंडि चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चु ओकसारि इला ट्राई चेयंडि इप्पुडु स्टव् वेलिगिंचुकोनि ओक कुक्कर् गिन्ने पेट्टुकोवालि इप्पुडु ओक स्पून बटर वेसुकुंटुन्नामु बटर लेने वाळ्ळु नेय्यि गानी वेन्न गानी आयिल् अयिना वेसुकोवच्चुंडि हाफ टी स्पून जीलकर्र वेसुकुन्नामु ఒక స్పూను పావు బాజీ మసాలా వేసుకోవాలి ఇప్పుడు గరిటతో ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక రెండు టమాటాలు ఇట్లా మనం స్లైసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు ఫ్రై చేసుకోవాలి టమాటాలు వేగేటప్పుడు క్యారెట్ కూడా వేసుకోవాలి ఒక క్యారెట్ ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగు ముక్కలు బీట్రూట్ ముక్కలు కూడా వేసుకోవాలండి బీట్రూట్ ముక్కలు వేసుకోవడం వల్ల కలర్ గాని మనకు టేస్ట్ కూడా బాగుంటుంది आलू रोंडो दीसुकोनी इट्ला मुक्कलुगा चेसुकोनी वेसुकोवाली पच्चि बटानी कूडा वेसुकोवाली हाफ कप वेसुकुंटे सरिपोतुंदी इप्पुडु अन्नी कलिपि ओक 2 मिनट्स मनं इट्ला फ्राई चेसुकोवाली इट्ला फ्राई चेसुकुन्न तर्वात इप्पुडु वाटर वेसुकोवाली नेनु 1.5 कप वाटर तीसुकुंटुन्नानंडी कोंचेम मुनिकि पैकि वच्चेंत वरकु मनकु वाटर वेसुकुंटे सरिपोतुंदी एक्कुव वाटर अयिते पट्टवु ఇప్పుడు కొంచెం salt యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ గిన్నెకి మూత పెట్టి మనం 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు విజిల్ అంతా అయిపోయిందండి తీసి చూద్దామండి ఇప్పుడు బాగా ఉడికాయి కుక్కర్ గిన్నె పక్కన పెట్టేసుకొని మనం వేరే బాండలు పెట్టుకోవాలి ఇప్పుడు 2 స్పూన్లు బటర్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి బటర్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం ఆనియన్ ముక్కలు వేసుకోవాలి నేనైతే రెండు ఆనియన్స్ తీసుకున్నానండి ఇట్లా ఎంత చిన్న చిన్నగా కోసుకుంటే అంత మనకు బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ ముక్కలు వేగేటప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఉంటుంది కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి ఒక క్యాప్సికమ్ తీసుకున్నానండి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు కారం పొడి యాడ్ చేసుకోవాలి 1.5 స్పూన్ కారం పొడి యాడ్ చేసుకున్నాము ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు కొంచెం పసుపు వేసుకున్నాము 2 స్పూన్లు పావు బాజీ మసాలా వేసుకున్నాము కొంచెం salt యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అన్ని బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కస్తూరీ మేతి వేసుకోవాలి ఇట్లా నలుపుకొని వేసుకోవాలండి ఇది వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ చాలా ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఒక్కసారి మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కూరగాయల ముక్కలు వేసుకోవాలండి ఉడికించి పెట్టుకున్నటివి వాటర్ తో కూడా మనం అంతా వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక మ్యాషర్ తీసుకోవాలండి ఇట్లా ఆలూ మ్యాష్ చేసుకునేదంతా ఇట్లా మనం బాగా మ్యాష్ చేసుకోవాలి గుత్తికట్టతో కూడా చేసుకోవచ్చు కూరగాయ ముక్కలు కనపడకుండా మనం ఇలా చేసుకోవాలండి అప్పుడే మనకు పావు బాజీ మసాలా బాగా రెడీ అవుతుంది ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత మనం తీసేసి వాటర్ పోసుకోవాలి 1.5 కప్పు వాటర్ వేసుకుందాము సరిపోకపోతే ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి కలుపుకొని చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఇంకా కొద్దిగా వాటర్ అయితే పడతాయి ఉడికించాలి కాబట్టి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము మళ్ళీ ఇంకొకసారి ఇంకా ఎక్కడన్నా పలుకులు ఉన్నాయేమో మళ్ళీ ఒకసారి మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ఒక 3 మినిట్స్ గాని 4 మినిట్స్ గాని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇట్లా గ్రేవీ లాగా రావాలండి మనం గరిట తో తీసుకున్నప్పుడు ఇట్లా గ్రేవీ లాగా వస్తే మనకు పర్ఫెక్ట్ గా వచ్చినట్టు ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మళ్ళా అంతా మనం కలుపుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకు షాపుల్లో అయితే ఎలా వస్తుందో అలానే వస్తుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి పావు బాజీ మసాలా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళా మనము ఇంకొక బాండిల్ పెట్టుకోవాలి
ఇప్పుడు కొంచెం బటర్ వేసుకోవాలి, నచ్చితే బటర్ వేసుకోవచ్చండి. నేను కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఇట్లా బటర్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మనం తయారు చేసి పెట్టుకున్న పావు బాజీ కర్రీ కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మళ్ళీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు పావు బాజీ బ్రెడ్స్ మనం ఇందులో పెట్టుకోవాలి. పెట్టుకొని మనం ఇటు అటు రెండు వైపులా కాల్చుకోవాలి. ఒక 1 మినిట్ మనం ఇట్లా కలుపుకొని కాల్చుకుంటే సరిపోతుందండి. ఇలా చేసుకోవడం వల్ల బయట షాప్లో ఎలా వస్తుందో అలా వస్తుందండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. పావు బాజీ మసాలా లెమన్ అయితే ఖచ్చితంగా పిండుకోవాలండి, దానివల్లే మనకు ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది. అంతేనండి, ఇప్పుడు రెడీ అయిపోయినాయి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి.